ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం డైలీ సీరియల్లా సాగుతోంది. కాంగ్రెస్ దీన్ని వ్యూహం అనుకుంటోంది, మిత్రపక్షాలకు మాత్రం చిర్రెత్తుకొస్తోంది. ఇటు కోదండరాంకి సొంత పార్టీల నాయకుల ఒత్తిడితో తల బొప్పి కడుతోంది. సిపిఐ తీరు కూడా ఇలాగే ఉంది. ఇంతకీ ప్రజాకూటమిలో ఏం జరుగుతోంది? ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది ప్రజాకూటమిలో పార్టీల పరిస్థితి. కూటమి నుండి బయటకు రాలేక, కలిసికట్టుగా ఉండలేక ఇబ్బంది పడుతున్నాయి పార్టీలు. సీట్ల పంపకాలపై 2 రోజుల్లోనే తేల్చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినా ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో జనసమితి, సిపిఐలు గుర్రుగా ఉన్నాయి. కూటమి ఏర్పాటయ్యాక కొన్నాళ్లు సీట్ల సర్దుబాటుపై సీరియస్ గానే చర్చలు జరిగాయి. సిపిఐకి 3, జనసమితికి 10, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరికి ఎన్ని సీట్లు, ఏ స్థానాల్లో ఇస్తారనే విషయంపై మాత్రం కాంగ్రెస్ ఇంకా క్లారిటీ ఇవ్వకుండా నాంచుతోంది. ఇదే విషయంపై జనసమితిలో హాట్ గా చర్చ జరిగింది. 8-10 సీట్లేంటి, 15 ఇస్తారా లేదా తేల్చండి అంటూ కోదండరాం ముందే జనసమితి నేతలు కాంగ్రెస్ కల్టిమేటం ఇచ్చారు. అడిగిన సీట్లు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటా అనే విషయంపై పునరాలోచించుకోవాలని జనసమితి నేతలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక సిపిఐ కూడా దాదాపు అలాంటి అభిప్రాయంతోనే ఉంది. సీట్లపై ఇంకా తేల్చకుంటే ప్రచారం ఎప్పుడు చేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు నల్గొండ జిల్లాలో దేవరకొండ లేదా ఆలేరు ఖమ్మంలో కొత్తగూడెం, ఆదిలాబాద్లో బెల్లంపల్లి, కరీంనగర్లో హుస్నాబాద్ సీట్లు ఇవ్వాలని సిపిఐ కోరుతోంది. అయితే ఏదో ఒక సాకు చెప్పి కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని సిపిఐ నేతలు గుర్రుగా ఉన్నారు. సీట్ల విషయంలో టీడీపీ బయటపడడం లేదు కానీ త్వరగా తేల్చేస్తేనే బెటర్ అని అనుకుంటోంది. ఏ ప్లేస్ ఇస్తారో, అడిగిన సీట్ ఇస్తారో లేదో అనే భయం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఎటు తేలకున్నా కోదండరాం, చాడా వెంకటరెడ్డిలు మాత్రం రోజువారీగా భేటీ అవుతున్నారు.